पेर मारुति नेनु श्रीनिधि मेनेजर मन जयकर पटना मन मीडिया मित्रुलकु अंदरिकी नमस्कारालु उम्मडी आंध्र प्रदेश प्रभुत्वंलो 2011 संवत्सरंलो श्रीनिधिनि एर्पाटु चेयडं जरिगिंदि श्रीनिधि एर्पाटु चेसि ई संवत्सरानिकि 10 संवत्सरालु कावाल्सि 10 సంవత్సరాల తర్వాత మన సమాజంలో ఇప్పుడు శ్రీనిధిలో ఉన్నాం తీసుకోవడం జరుగుతుంది. శ్రీనిధిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది అంటే ప్రతి ఒక్క మహిళా సభ్యురాలికి 5,000 నుంచి 6,00,000 రూపాయల వరకు సంఘంలో కూడా రుణాలు తీసుకోవచ్చు. వీటికి అన్నిటి కూడా దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, సురక్ష ఇన్సూరెన్స్ ఉంటుంది శ్రీనిధిలో. ఈ శ్రీనిధి రుణాలన్నీ కూడా సంఘ సభ్యుల తీర్మానం ద్వారా మాత్రమే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. अटे एट आस्ति लेकिन व्यक्त श्यूरीटी यानी लेकिन केवल संघ सभ्यु रासा तीर्मा द्वारा मतमे निर्णय प्रकार रुणा जरूरत अटे अवसर बटी 5,000 रूपये तक तक अत्यधिक सभ्युर की 3,00,000 वरक रुणा जरूर दी मन सामचर्क इन आर्थिक संवसरा 40,00,000 रूपये मंजूर चयन जी 40,00,000 रूपये सक्रम विनियोगुनी तिरी चल क्रम मल्ल वे संवस इंका रुणा अटे समाख्य तीर्मा इव्वा बट लोन अने इंडिविजुअल मेबर वारे 3,00,000 बिजनेस बिजनेस ऐक्टिविटी अटे मन अभी इनकम आदाय मन इच्छे रुण द्वारा मल्ल आदाय मन को 1,00,000 रूपये वरक रुणाल प्रभुत् वी लेने रुण तिरी वे प्रति संघा की 2-2,00,000 रूपये वरक जनरल लोन अंत सुविधा लोन इवीं सुविधा लोन टारगेट पूर्तन तरह बिजनेस ऐक्टिविटी मैडम गार अभी मन जगित्याल पट्टणंलोनी 37వ वार्ड अंटे नेनु प्रातिनिध्यं वहिस्तुन्न वार्ड 37వ वार्ड लो श्रीनिधि की संबंधिंचिनटुवंटि 40,00,000 विलुव गल लोन चेक्स नि डिस्ट्रिब्यूट चेयडं जरिगिंदि. ई कार्यक्रमानिकि मातो पाटु पाल्गोंटुन्नटुवंटि ईंगा मा महिला सोदरी मनलंदरिकी कूडा अंदरु मा वाल्ले उन्नारु अंदरिकी कूडा पेरु पेरुन हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तुन्नानु. నిజంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి శ్రీనిధి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశామని చెప్తున్నారు. కానీ 10 సంవత్సరాల నుంచి కూడా మన వార్డులో శ్రీనిధి లేదు, లాంచ్ చేయలేదు 37వ వార్డు. 10 సంవత్సరాలు గతే 10 సంవత్సరాల నుంచి కూడా గతంలో రెండు టర్మ్లు ఉన్నా కూడా లాంచ్ చేయలేదు. ఆ ఇంట్రెస్ట్ కూడా ఎవరు తీసుకోలేదు. మరి ఆర్పి గారు వచ్చి చెప్పారు, నేను కూడా సమైక్య మీటింగ్లో మన దగ్గరికి వచ్చాను. వచ్చినప్పుడే నాకు విషయం తెలిసింది, అవును అసలు మన దాంట్లో ఇంకా లాంచ్ అవ్వలేదా. ఎందుకంటే చాలా వరకు ఇందాక మీరు విన్నారు ఎంత మంచి మంచి సేవింగ్స్ ఇస్తున్నారు మనకు, వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు, అలాగే ఒక్కొక్కరు ఇండివిడ్యువల్గా కూడా అంటే గ్రూప్ వైజ్ ఇస్తున్నారు. ఇండివిడ్యువల్గా కూడా 3,00,000 వరకు కూడా వితౌట్ ఎనీ ష్యూరిటీ. ఇప్పుడు మనం సొంతంగా మెప్పుడు కాకుండా సొంతంగా ఎవరైనా బ్యాంక్లోకి వెళ్ళి మాకు ఈ రుణాలు కావాలి అని అడిగితే కంపల్సరీ ష్యూరిటీ పెట్టమంటారు. 2,00,000 మీరు ష్యూరిటీ పెడితేనే మళ్ళీ దానికోసం ఎన్నిసార్లు తిప్పించుకునే పరిస్థితి. మొన్ననే మన వాళ్ళలోనే ఒకరు వచ్చి అడుగుతున్నారు, ఇట్లా నేను ప్రైవేట్ టీచర్ని టీ స్టాల్ పెట్టు టీ కొట్టు పెట్టుకొని నడిపిస్తున్నాను మేడం అని. ఇప్పుడు నేను అడిగాను, మీ వైఫ్ ఉన్నారా, మీ భార్య గారు ఉన్నారా మహిళా గ్రూపులలో, ఉన్నారు మేడం అన్నారు. తను చెప్తున్నారు, మేడం టీ స్టాల్ ఎందుకు పెట్టుకున్నారంటే మరి నేను ఏం లోన్ తీసుకోవాలని, ఇంకా పెద్ద షాప్ పెట్టుకోవాలన్నా ష్యూరిటీ అడుగుతున్నాను మేడం, నాకు ష్యూరిటీ ఎక్కడా లేదు, నేను లేనివాడిని బాగా,
ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుండే, కరోనా టైంలో మరి ఉపాధి కూడా పోయింది, అందుకే చిన్న కొట్టు చిన్న బండి పెట్టుకొని నడుపుతున్నా అని నేను చెప్పాను. మహిళా గ్రూప్లలో ఉన్నారు కదా, వచ్చి కలవండి, మీకు టీఎల్ఎఫ్ బిల్డింగ్కి వెళ్ళి కలవండి, అక్కడ మీకు మంచి స్కీమ్స్ అన్ని చూపిస్తారు, మీరు తీసుకోవచ్చు అని. అంటే ఇంత మంచి ఉపయోగపడుతుంది. మనం బయట చూస్తే ప్రతి దానికి షూరిటీ అడుగుతారు, ఏ చిన్న లోన్ తీసుకోవాలనుకున్నా. అంటే మనమే మనలేం, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మెప్ మాత్రం అయితే అంటే ఆల్మోస్ట్ ఒక 10 లక్షల వరకు షూరిటీ అనేది, మెప్ మాత్రం 10 లక్షల వరకు కూడా వితౌట్ ఎనీ షూరిటీ లోన్స్ ఇస్తున్నారు మెప్ ఆధ్వర్యంలో. శ్రీనిధి ఆధ్వర్యంలో వచ్చేసి 3 లక్షల వరకు పర్సనల్గా కూడా వితౌట్ ఎనీ షూరిటీ లోన్స్ ఇస్తున్నారు. ఈ షాప్ అలానే షాప్ మేము పెట్టుకుంటున్నామంటే వాళ్ళు వచ్చి చూసి చెక్ చేసుకుని వెళ్ళి మనకు లోన్ కన్ఫర్మ్ చేస్తారు. మరి ఈరోజు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు లేని విధంగా మన 37వ వార్డులో శ్రీనిధి లాంచ్ జరుగుతుంది ఈరోజు. మరి లాంచింగే 21 సంఘాలు మన సమైక్యలో ఉన్నటువంటి 21 సంఘాలకు మొత్తం కలిపి 2.5 లక్షల చొప్పున 40 లక్షల రూపాయలను ఈరోజు మనం ఇచ్చుకుంటున్నాం. 42 లక్షల రూపాయలు ఇచ్చుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిగా ప్లాన్ చేయండి, ఏదైనా షాపా లేకపోతే చిన్న ఇంకేదైనా కుటీర పరిశ్రమన ఏదో ఒకటి డిఫరెంట్గా కూడా ప్లాన్ చేయండి. మరియు యువతులు కూడా బాగా మంది కనిపిస్తున్నారు, మా వాళ్ళే కాదు వీళ్ళందరూ కూడా. సో తనకి రీసెంట్గా చేసినట్టున్నారు కదా, తన కూడా చూడండి. చాలామంది ఉన్నారు మంచి యంగ్స్టర్స్ అందరూ కూడా, ఇన్నోవేటివ్ ఏదైనా ప్లాన్ చేయండి. మరి శ్రీనిధి మేనేజర్ గారు కూడా చెప్తారు, స్టార్టింగ్ లాంచింగ్ కాబట్టి ఒక సంఘానికి 2.5 లక్షలు మాత్రమే ఇవ్వగలిగినాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. తర్వాత 1 మంత్ తర్వాత 3 లక్షల వరకు ఇస్తారు, గ్రూప్ వైజ్ 3 లక్షల వరకు కూడా ఇస్తారు. మళ్ళీ మీరు 1 మంత్ తర్వాత అది కూడా తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయాలి అని మీరు అనుకుంటే తీసుకోవచ్చు. మరి అదేవిధంగా ఇంకొకటి కూడా కోరుతున్నాను, మీకు ఏమున్నా కూడా డెఫినెట్గా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా నా దగ్గరకు వస్తూ ఉంటారు. అదే కానీ పట్టణానికి సంబంధించి మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఏం లేదు నాకు తడి చెత్త పొడి చెత్త వేరే చెప్పాలి మీరు చెట్లు కూడా అందరూ పెంచుకున్నారు. మా మాటకు దండి తీసుకొని ఒక్కొక్కరు 6-10 కూడా తీసుకొని పెంచుకుంటున్నారు. ఇళ్ళల్లో పెట్టి మొన్న వెళ్తే అడుగుతున్నైతే మేడం మాకు 17 పెంచుకుంటామన్నారు మన ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి అందరూ హ్యాపీ. అదైతే సంతోషంగా ఉంది. ఇది ఒక్కటి మాకు ఎడి చేసి ఇవ్వండి. ఇది తెలుసు కదా తడి చెత్త, ఇది పొడి చెత్త. ఇది ఇందులో అంటే అట్ట ముక్కలు ఏమన్నా ప్లాస్టిక్ పేపర్స్, ప్లాస్టిక్ వాడద్దు, వాడకపోతేనే మంచిది. బట్ ఏమి టాబ్లెట్ కవర్స్ అవి ఉంటాయి కదా, అవి ఇందులో వేయాలి. మన ఇంట్లో వాడిన కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో, కూరగాయల ముక్కలు, గుడ్లు, ఏదైనా మిగిలిపోయిన అన్నం అట్లాంటివి ఈ తడి చెత్తలోకి వస్తుంది, ఇందులో వేయాలి. కంపల్సరీగా ఇవి వాడండి. మన వెహికల్ రెగ్యులర్గా వస్తుంది, ఇది ఇట్లనే తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. చాలామంది హడావుడిలో ఇట్లా కలిపిస్తారు, ఇట్లా కలిపిస్తారు, కలిపేసి ఒకటి తీసుకొని వెళ్ళిస్తారు. మనం ఇంత వేస్ట్ చేసి అంటే ఇంత వేస్ట్ సపరేట్ చేసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి కల్పిస్తే మనం ఇంత పడ్డ కష్టం కూడా వృధా అయిపోతుంది. అంటే ఎందుకు అంటున్నాను అంటే ఈ తడి చెత్త పొడి చెత్త అనేది కలిపితే రెండు కలిపి డికంపోజ్ అవ్వలేదు. తడి చెత్తనే డికంపోజ్ అవుతుంది, అంటే మురిగిపోయి ఎరువుగా తయారవుతుంది. పొడి చెత్త కాదు, వేసి వేరు చేసి ఇవ్వడమే. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రీసైకిల్ అంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రాసెస్ చేసి గ్లాసులు గానో ప్లేట్లు గానో పేపర్ ప్లేట్లు గానో అట్లా తయారు చేస్తుంటారు. ఇంకా అదర్ ప్రొడక్ట్స్ వేరే చేస్తుంటారు. మీరు రెండు కలిపేసరికి ఏమి చేయలేని పరిస్థితి, అది మురిగిపోదు, అది కరిగిపోదు, రీసైకిల్ కూడా చేయలేని పరిస్థితి. మళ్ళీ కాలుష్యం ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్త కొత్తగా, వైరల్ ఫీవర్స్ అని అవ్వని ఇవ్వని అన్నీ వస్తున్నాయి. ఎందుకు వాతావరణ కాలుష్యం అయ్యే, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, నీరు ఎట్లా కాలుష్యం అవుతుంది అనుకుంటాం. మనం చెత్త చెత్త తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం అనుకోండి, అది ఎట్లా భూమి లోపలికి పోతూ పోతూ ఉంటుంది తర్వాత సంవత్సరాలుగా. ఇంత భూగర్భ జలాలు ఉంటాయి కదా, నీరు కాలుష్యం, గాళి కాలుష్యం, ఇవన్నీ అవుతుంటాయి. ప్రియ మనందరికీ ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ చిన్న చిన్నవే, చిన్న చిన్న తప్పులే పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఇప్పటికైనా మనం మార్చాలి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలు మన పిల్లలు అనుభవించొద్దు కదా. మన పిల్లలకైతే మనం ఇచ్చేది స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం. సో మరి ఆ దిశగానే మన హరితహారం కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. మంచి పెద్ద ఎత్తున చెట్లు పెట్టమన్నారు. మన జగిత్యాల పట్టణంలో ఇంత పెద్ద లేని విధంగా లక్షల సంఖ్యలో చెట్లు పెడుతున్నారు, చాలా పెడుతున్నారు. మన వార్డులలో కూడా అన్ని వార్డులలో పెట్టిస్తున్నారు. ఇదొకటి పెడుతున్నాం, ఎట్లా దానివల్ల మంచి నీరు వస్తుంది, గాలి వస్తుంది, పూలు వస్తాయి. మరి మీ వంతుగా తడి చెత్త పొడి చెత్త ఒకటి వేరు చేసి ఇచ్చినట్టయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అంటే మన ఆరోగ్యం మనమే కాపాడుకున్న వాళ్ళైతే మళ్ళీ ఎవరు మిగతా చెట్లు పెడితే మంచి మంచి పేరు రావాలి. ఆ ఫలానా వాడికి వెళ్తే అంటే సిటీ మొత్తం కానీ చెప్తున్నారు ఇస్తున్న వాడు కాబట్టి మన దగ్గరనే మంచి
సెగ్రిగేషన్ అయితుందనే అప్లికేషన్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు అక్కడ చూడండి సర్టిఫికేషన్ కూడా చూసి మా వాడ ఆర్పి గారికి అనే మా మామ మా మైల కూడా సెలెక్ట్ చేసుకోవాలి కంప్లీట్ చేసిస్తున్నారని మంచి పేరు వస్తది నా కూడా హ్యాపీ అవుతాను నేను నాకు ఇచ్చే గిఫ్ట్ అనుకుంటా మీకోసం నేను పని చేస్తున్నాను అందుకు ఆల్రెడీ ఆశీర్వదించి పంపించి వెళ్తున్నాను కానీ వెంకాల మాత్రం సపోర్ట్ చేయాలి కదా ఎప్పటికప్పుడు మేము అన్నది చేస్తే మళ్ళీ కూడా ఇస్తాను మీ గిఫ్ట్ మీకు మళ్ళీ కూడా ఇస్తాను నేను ఇంటికే చూస్తాను ఎవరు